సహజంగా ఇంట్లో దొరికే వస్తువులతోని అలాగే ప్రకృతిలో ఉన్న హెర్బల్స్ తోని ఎలా మన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో నా వీడియోస్ లో చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వైటమిన్ ఈ క్యాప్సిల్ ని మనం ఎన్ని రకాలుగా మన స్కిన్ కి అండ్ హెయిర్ కి యూజ్ చేయొచ్చో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వైటమిన్ ఈ క్యాప్సిల్ ని మన చర్మానికి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. 1 స్పూన్ తేనె తీసుకోండి. 1 వైటమిన్ ఈ క్యాప్సిల్ ని కట్ చేసుకొని ఆ తేనెలో కలుపుకోండి. ఆ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్ల నీటితోని మొహాన్ని కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ కి ఇన్స్టెంట్ గా బ్లీచ్ అవుతుంది, అది కూడా కంప్లీట్ న్యాచురల్ బ్లీచ్. వైటమిన్ ఈ క్యాప్సిల్ మన స్కిన్ లో ఉన్న పిగ్మెంటేషన్ ని తగ్గించి స్కిన్ ని కాంతివంతంగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. 1 స్పూన్ పెరుగు తీసుకోండి. వైటమిన్ ఈ క్యాప్సిల్ ని కట్ చేసుకొని అందులో కలుపుకోండి. అలాగే 1 స్పూన్ రోజ్ వాటర్, 1 స్పూన్ శనగపిండి, ఇవన్నిటిని చక్కగా కలుపుకొని ఫేస్ కి ప్యాక్ లా వేసుకోండి. 15-20 నిమిషాల తర్వాత చల్ల నీటితోని కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ ఇన్స్టెంట్ గా గ్లో అవుతుంది, అలాగే స్కిన్ పై ఉన్న పిగ్మెంటేషన్, స్కిన్ పై ఉన్న మచ్చలు తగ్గి అండ్ కంప్లీట్ గా హెర్బల్స్ తో చేసింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకో అమేజింగ్ ఫేస్ ప్యాక్, క్యారెట్ జ్యూస్ 2 స్పూన్స్, వైటమిన్ ఈ క్యాప్సిల్ 1, బియ్యం పిండి 1 స్పూన్, 1/2 స్పూన్ గ్లిజరిన్, వీటినన్నిటినీ చక్కగా కలుపుకొని ఫేస్ కి ప్యాక్ లా వేసుకొని 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకో. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ ఎంతో ఫ్రెష్ గా అండ్ గ్లోయీగా మళ్ళీ యూత్ఫుల్ గా కనిపిస్తుంది. ఇవన్నీ ఫేస్ గురించి చెప్పిన చిట్కాలు. ఇప్పుడు వైటమిన్ ఈ క్యాప్సిల్ ని మన హెయిర్ కి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. వైటమిన్ ఈ క్యాప్సిల్ 2 తీసుకొని కట్ చేసి ఆ ఆయిల్ ని 2 స్పూన్స్ అలోవెరా జెల్ లో కలుపుకోండి. ఈ రెండింటిని బాగా కలుపుకొని హెయిర్ కి అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ నైట్ పూట హెయిర్ కి అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేయడం వల్ల మీ జుట్టు ఎంతో సిల్కీ, షైనీ అండ్ స్మూత్ గా ఉంటుంది. వైటమిన్ ఈ క్యాప్సిల్ ని 1 కట్ చేసుకొని 1 స్పూన్ పెరుగు, గుడ్డులోని తెల్ల సున్నని తీసుకోండి. వీటన్నిటిని చక్కగా కలుపుకొని హెయిర్ కి అప్లై చేసి 1 గంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. జుట్టు చింపిరిగా ఉందా, చుక్కు బాగా పడుతుందా? సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ జుట్టు సిల్కీగా, షైనీగా ఉంటుంది, చుక్కు పడదు, అలాగే మీ జుట్టు ఎంతో సాఫ్ట్ గా ఉంటుంది. డాండ్రఫ్ వల్ల బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి. 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ స్టార్చ్, 2 స్పూన్స్ అలోవెరా జెల్, అలాగే 2 విటమిన్ ఈ క్యాప్సిల్ ని కట్ చేసుకుని ఇవన్నీ చక్కగా కలుపుకొని ప్యాక్ లా తయారు చేసుకోండి. హెయిర్ కి అప్లై చేసి 1 గంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఈ ప్యాక్ వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, అలాగే మీ జుట్టు ఎంతో ఫ్రెష్ గా, హెల్దీగా ఉంటుంది. అండ్ వైటమిన్ ఈ క్యాప్సిల్ ని మీరు లిప్స్ కి స్క్రబ్ లా కూడా యూజ్ చేయొచ్చు. 1 వైటమిన్ ఈ క్యాప్సిల్ ని కట్ చేసుకొని అందులో కాస్త షుగర్ వేసుకొని 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ ని కలిపి చక్కగా కలుపుకొని లిప్స్ కి అప్లై చేసుకుని లైట్ గా సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ లిప్స్ పై ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది, లిప్స్ పై ఉన్న పిగ్మెంటేషన్ తగ్గి లిప్స్ ఎంతో పింకిష్ గా, గ్లోయీగా అండ్ హెల్దీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వైటమిన్ ఈ క్యాప్సిల్ ది ఎన్నో బెనిఫిట్స్. మనం వాటి గురించి తెలుసుకొని యూజ్ చేస్తే మన స్కిన్ అండ్ హెయిర్ ఎంతో అందంగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ తో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.